नमस्ते वेलकम बैक टू अवर चैनल गान्वी क्रिएशंस बाय गोदावरी अम्माई एला उन्नारु अंदरु बागुन्नारा नेनु कूडा चाला बागुन्नानु ఈ రోజు మీకు ఫుల్ కాలర్ నెక్ ఎలా స్టిచ్ చేయాలో చూపిస్తానండి. అందుకంటే ముందు వీళ్ళు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనే బెల్ ఐకాన్ కూడా వస్తుంది దాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. అలా యాక్టివేట్ చేసుకుంటే నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఇప్పుడైతే నేను స్టిచ్ చేసిన కాలర్ నెక్ డ్రెస్ చూపిస్తాను. ఇదండి నేను స్టిచ్ చేసింది. ఆల్రెడీ మీకు ఈ క్లాత్ ఎక్కడ తీసుకున్నాను అనేది మీతో చెప్పాను. ఇది ఫుల్ కాలర్ పెట్టి స్టిచ్ చేసుకున్నాను. ఫ్రంట్ వచ్చేసి ఇలా ఉంటుంది, బ్యాక్ సైడ్ ఇలా. ఇక్కడ నెక్ మనకి లోపలికి వెళ్ళాలి కదండి, అందుకోసం నేను ఇలా పెట్టుకున్నాను అన్నమాట. వెనకాల బటన్స్ వేసుకోవాలి, ఒక రెండు బటన్స్ వేసుకుంటే సరిపోతుంది. మనకి హెడ్ లోపలికి వెళ్ళడానికి ఇలా పెట్టుకున్నాను అన్నమాట, ఓపెన్ పెట్టుకున్నాను బ్యాక్ సైడ్. ఇదే డిజైన్ మీరు కావాలంటే ఫ్రంట్ కూడా పెట్టుకోవచ్చు, చాలా బాగుంటుంది. చూసారు కదా ఇలా వస్తుంది. ఫ్రంట్ వచ్చేసరికి మీకు ఇలా ఉంటుంది. ఇదే కాలర్ నెక్ మీరు బ్లౌజెస్ కూడా స్టిచ్ చేసుకోవచ్చు అండి, చాలా బాగుంటుంది, మంచి లుక్ అయితే వస్తుంది మీకు. ఇలా ఫుల్ కాలర్ కదా మొత్తం నెక్ అంతా కవర్ చేస్తుంది, చాలా అంటే చాలా బాగుంటుంది. నాకైతే బాగా సెట్ అయ్యిందండి. ఇదే ఫస్ట్ టైం నేను ఇలా ఫుల్ రౌండ్ కాలర్ నెక్ స్టిచ్ చేయడం, ఇంకా కట్టుకోవడం కూడా. సో అది నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించింది అంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అమ్మలు ఎక్స్పోయావా? బొచ్చుంటావు? ఇప్పుడే బొచ్చుని లేచావు కదా. హాయ్ చెప్పు. హాయ్ చెప్తావా? హాయ్. డ్రెస్ చూపిస్తావా? ఓకే. ఎవరు స్టిచ్ చేశారు? నువ్వు స్టిచ్ చేసావా? అమ్మ స్టిచ్ చేసిందా? నువ్వు స్టిచ్ చేసావా? ఎవరు స్టిచ్ చేశారు? నువ్వు స్టిచ్ చేసావమ్మా. ఎవరికి స్టిచ్ చేసావు? అమ్మకి స్టిచ్ చేసావా? థ్యాంక్ యూ అమ్మా. గో బాయ్. పాపను పడుకోబెట్టి వీడియో చేస్తున్నాను, ఈలోగా లేచింది. ఈ వీడియో కూడా కంప్లీట్ అయిపోయింది. ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడైతే ఈ కాలర్ నెక్ని ఎలా స్టిచ్ చేసానో చూసేయండి. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. రౌండ్ కాలర్ నెక్ స్టిచ్ చేయడం కోసం నేను ఇక్కడ 3 ఇంచెస్ వెడల్పు తీసుకుంటున్నానండి నెక్. అలాగే ఫ్రంట్ నెక్ కూడా 3 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఈ మొత్తం డ్రెస్ కటింగ్ అయితే చూపించట్లేదండి. ఈ డ్రెస్ కటింగ్ కావాలంటే కనుక మన ఛానల్లో ఆల్రెడీ ఉంది, ఒకసారి చెక్ చేయండి. నేను డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇస్తాను. దీన్ని ఇలా స్క్వేర్ షేప్లో డ్రా చేసుకోవాలి. ఇక్కడ నేను లోతు తీసుకోవడం కోసం కార్నర్ దగ్గర 1.5 ఇంచ్ తీసుకుంటున్నానండి. ఈ 1.5 ఇంచ్ తీసుకుంటే మీకు రౌండ్ షేప్ అనేది బాగా వస్తుంది నెక్ దగ్గర. సో దీన్ని ఇప్పుడు రౌండ్ షేప్ కింద డ్రా చేసుకోవాలి. ఆ 1.5 దగ్గర నుంచి ఇక్కడ 3 ఇంచ్కి మార్క్ చేసుకున్నాం కదా, పైనుంచి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇది బ్యాక్ నెక్ అండి. బ్యాక్ నెక్ వచ్చేసి 1 ఇంచ్ తీసుకుంటున్నాను. ఈ 1 ఇంచ్ దగ్గర నుంచి ఈ వెడల్పు కూడా సేమ్ 3 ఇంచ్ తీసుకోవాలి. దీన్ని రౌండ్ షేప్లో డ్రా చేసుకోవాలి. బ్యాక్ సైడ్ 1 ఇంచ్ తీసుకున్నాను, ఫ్రంట్ ఏమో 3 ఇంచెస్ తీసుకుని కట్ చేసుకుంటున్నాను నేను. సో ఇలా తీసుకున్న తర్వాత మనం షోల్డర్ దగ్గర కొంచెం క్రాస్ తీసుకుంటాం కదండి ప్రతి డ్రెస్కి కూడా, దీన్ని కూడా సేమ్ అలా తీసేస్తున్నాను నేను. ఇప్పుడు వచ్చేసి స్టిచ్చింగ్ చేద్దామండి. ఇక్కడ ఫ్రంట్ నెక్ ఇది, నేను దానిపైన బ్యాక్ నెక్ వేసుకుని ముందు షోల్డర్స్ అనేవి జాయింట్ చేసేసుకుంటాను. షోల్డర్స్ జాయింట్ చేసుకున్న తర్వాత నెక్ ఎలా స్టిచ్ చేయాలో కాలర్ వేసి చూపిస్తాను నేను. సో ఫస్ట్ ఇక్కడ మనం షోల్డర్స్ జాయిన్ చేసేసుకోవాలండి. మనం ఎలాంటి కాలర్ కుట్టుకుందామన్నా కూడా ఫస్ట్ షోల్డర్స్ జాయిన్ చేసేసుకున్న తర్వాతే స్టిచ్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ ఫ్రంట్ స్లిట్ పెట్టి స్టిచ్ చేసిన డ్రెస్ ఒకటి ఉందండి మన ఛానల్లో, అది నేను డిస్క్రిప్షన్లో ఇస్తానన్నాను కదా. ఇది వచ్చేసి నేను బ్యాక్ సైడ్కి పెడుతున్నాను. ఫ్రంట్ అంతా కూడా రౌండ్గా వచ్చేస్తుంది కాలరు మనకి. షోల్డర్స్ జాయిన్ జాయిన్ చేసుకున్న తర్వాత ఇలా వస్తుందండి. బ్యాక్ సైడ్ మనం స్లిట్ పెట్టుకోవాలి కొంచెం. ఇక్కడ నెక్ రౌండ్ చూస్తున్నాను అన్నమాట నేను ఎంత ఉందని చెప్పేసి. ఇలా మెజర్ చేసుకోవాలండి, సాగదీయకూడదు. ఇక్కడ 8 ఇంచెస్ వచ్చింది, ఒక గేట్ తక్కువగా 8 ఇంచెస్ వచ్చిందండి. ఇప్పుడు బకరం తీసుకున్నాను కాలర్ కట్ చేయడం కోసం. ఇక్కడ నేను 9 ఇంచెస్కి తీసుకుంటున్నానండి, మనకి తర్వాత కటింగ్లో పోతుంది, అందుకోసం ఒక 1 ఇంచ్ ఎక్కువ తీసుకోవడం మంచిది. ఇక్కడ వెడల్పు వచ్చేసి 1 ఇంచ్ తీసుకుంటున్నాను. మనకి నెక్ దగ్గర 1 ఇంచ్ కంటే ఎక్కువ అవసరం లేదండి, సరిపోతుంది. 1 ఇంచ్ మరీ సన్నగా అనిపిస్తుంది అంటే ఇంకొక 2 పాయింట్స్ పెట్టుకుంటే సరిపోతుంది, అంతే. 1 ఇంచ్ మ్యాక్సిమం సరిపోతుందండి. సో ఈ విధంగా కట్ చేసేస్తున్నాను నేను. డబుల్ ఫోల్డింగ్లో నేను 9 ఇంచెస్ తీసుకున్నాను, 1 ఇంచ్ వెడల్పు తీసుకున్నాను. ఇప్పుడు మనకి ఎగ్జాక్ట్గా ఎంత ఉందో చూసుకోండి, 8 ఇంచెస్ ఉంది కదా. సో ఇప్పుడు 8 ఇంచెస్కి మార్క్ చేసుకోండి. ఈ విధంగా పెన్తో మార్క్ చేసి చూపిస్తున్నాను, తెలుస్తుందని.
ఇక్కడ చిన్నగా షేప్ తీసుకుంటే బాగుంటుందండి మన స్క్వేర్ షేప్ లో కాకుండా కొంచెం ఈ విధంగా రౌండ్ షేప్ వచ్చినట్టు తీసుకుంటే బాగుంటుంది సో ఇలా కట్ చేసుకున్న తర్వాత దీనికి మనం క్లాత్ అనేది అటాచ్ చేసి ఐరన్ చేసుకోవాలి డబుల్ ఫోల్డింగ్ లో వేసి నేను క్లాత్ ని ఐరన్ చేశానండి ఆ బకరం అనేది అతుక్కుపోతుందన్నమాట ఒక వైపు క్లాత్ కి సో ఇలా డబుల్ ఫోల్డింగ్ వేసుకున్నాను మనం సింగిల్ గా జాయిన్ చేసుకోవచ్చు తర్వాత వేరే క్లాత్ ని అటాచ్ చేసుకోవచ్చు ఇప్పుడు స్టిచ్చింగ్ ఎలా చేయాలో చూపిస్తానండి ఫస్ట్ నేను ఏం చేస్తున్నానంటే మీకు ఈజీగా అర్థం అవడం కోసం డబుల్ ఫోల్డింగ్ లోనే స్టిచ్ చేసి చూపిస్తున్నాను అంటే చాలా మంది కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి అర్థం అవ్వాలని చెప్పి ఫస్ట్ నేను బకరాన్ని ఎలా స్టిచ్ చేస్తున్నానో చూపిస్తున్నాను చాలా ఈజీ అండి కాలర్ నెక్ డ్రెస్సెస్ అంటే చాలా బాగా కనిపిస్తాయి ఎంతో కష్టం అనిపిస్తుంది చూడడానికి ఏం కాదు చాలా ఈజీ ఫస్ట్ ఒకసారి ట్రై చేసినప్పుడు రాకపోయినంత మాత్రాన మనకి రానట్టు కాదు ట్రై చేస్తూ ఉంటే వస్తుందండి కంపల్సరీ చాలా సింపుల్ మీకు ఇప్పుడు చూస్తున్నారు కదా డబుల్ ఫోల్డింగ్ లో వేసి బకరాన్ని నేను ఐరన్ చేశాను అంతే ఇప్పుడు దీన్ని ఇలా డబుల్ ఫోల్డింగ్ లో స్టిచ్ వేసుకున్న తర్వాత కార్నర్స్ దగ్గర నాట్స్ పెట్టుకుంటున్నాను షేప్ రావడం కోసం అటు సైడ్ కట్ చేసుకుంటున్నానండి ఉల్టా చేయాలి కదా అందుకోసం సో మీకు ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి దీన్ని లోపలికి ఉల్టా చేసుకోవాలండి ఈ విధంగా తీసుకోవాలన్నమాట సో చూసారు కదా ఇలా వస్తుంది ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ బకరం కనిపిస్తుంది కదండి ఆ బకరం వైపు ఉన్న క్లాత్ని లోపలికి ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి ఇక్కడ నేను డబుల్ ఫోల్డింగ్ వేసి స్టిచ్ చేశాను కదా అలా కాకుండా సింగిల్ ఫోల్డింగ్లో వేసుకుని ఐరన్ చేసుకుంటే కనుక ఇక్కడ మీరు ఒక సైడ్ ఇలా స్టిచ్ వేసుకోవాల్సి వస్తుందండి నేను ఇక్కడ డబుల్ ఫోల్డింగ్లో వేసేసి స్టిచ్చింగ్ ముందే చూపించేస్తున్నాను సారీ తర్వాత చూపిస్తున్నాను ఈ విధంగా స్టిచ్ చేసేసుకోవాలి సో చూసారు కదా ఇలా వస్తుందండి తర్వాత మనం ఈ పైన రెండు కలిపి పైన ఒక స్టిచ్ వేసుకోవాలి అంటే మనకి కదలకుండా ఉంటుంది ఇంకా స్టిఫీగా మనం డ్రెస్కి స్టిచ్ చేసుకున్నప్పుడు ఈజీగా స్టిచ్ చేసేసుకోవచ్చు ఈ పైన కూడా ఒక స్టిచ్ వేసుకోండి కింద క్లాత్ ఏదైతే ఉందో ఆ క్లాత్ పైకి రాకూడదండి రాకుండా స్టిచ్ వేసుకోవాలి ఈ విధంగా వస్తుంది మీకు మొత్తం స్టిచ్ చేసేసుకున్న తర్వాత కాలర్ అయితే కాలర్ మనకి ఇలా రెడీ అయింది కదండి దీన్ని ఇప్పుడు డ్రెస్కి ఎలా జాయిన్ చేయాలో చూద్దాం ఇక్కడ కాలర్ని నేను డబుల్ ఫోల్డ్ వేసుకున్నానండి వేసుకున్న తర్వాత ఇక్కడ ఒక నాట్ పెట్టుకుంటున్నాను ఈ నాట్ ఎందుకు పెట్టుకుంటున్నానంటే మనం డ్రెస్ కూడా సేమ్ అలానే నాట్ పెట్టుకుంటాం అప్పుడు మనకి సగం ఒక సైడ్కి రావాలి సగం ఇంకొక సైడ్కి రావాలి ఇక్కడ నేను బ్యాక్ నెక్ చూపిస్తున్నానండి ఇదేం లేదు సన్నగా స్లిట్ కింద పెట్టుకుని ఒక క్లాత్ అనేది అటాచ్ చేసుకుని రివర్స్ చేసుకుని స్టిచ్ వేసుకున్నాను ఎంత స్లిట్ పెట్టుకున్నా చూపిస్తాను నేను 4 ఇంచెస్కి కట్ చేసుకున్నానండి కట్ చేసుకుని ఒక క్లాత్ అటాచ్ చేసి స్టిచ్ వేసుకున్నాను వెనకాల బటన్స్ పెట్టుకోవడం కోసం అంటే మనకి హెడ్ అనేది లోపలికి వెళ్ళాలి కదా అందుకోసం అండి ఇక్కడైతే నేను కాలర్ చూపిస్తున్నాను ఎలా స్టిచ్ చేయాలో చూడండి ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ మనకి ప్రింట్ అనేది పైకి కనిపిస్తుంది ఈ ఏదైతే మనకి కాలర్ క్లాత్ ఎక్స్ట్రా ఉందో ఆ క్లాత్ని ఇంకా ఈ డ్రెస్ క్లాత్ని కలిపి ఒక 1/2 ఇంచ్ వరకు కలిపి స్టిచ్ చేసేసుకోవాలండి ఇక్కడ నేను మీకు మొత్తం నెక్ అంతా ఫోల్డ్ చేసుకుని మిడిల్కి ఒక నాట్ పెట్టుకున్నాను ఇక్కడైతే కాలర్ నెక్ కలిపి స్టిచ్ చేసేసుకుంటున్నానండి కిందేమో కాలర్ పెట్టుకున్నాను పైనేమో డ్రెస్ పెట్టుకుని స్టిచ్ చేస్తున్నాను ఇక్కడ మీరు స్టిచ్ చేస్తున్నప్పుడు సాగదీయకుండా స్టిచ్ చేసుకోండి రెండు ఎడ్జెస్ చేసుకుంటూ మనం నాట్స్ పెట్టుకున్నాం కదా డ్రెస్కి అలాగే కాలర్కి ఆ రెండు నాట్స్ కరెక్ట్గా వచ్చేటట్టు చూసుకున్నారనుకో మీకు పర్ఫెక్ట్గా వస్తుందండి కాలర్ అన్నది ఇక్కడ స్టిచ్ చేసేటప్పుడే మీకు నుడతలు అవి రాకుండా స్టిచ్ చేసుకోవాలి దాని తర్వాత పైన స్టిచ్ చేసుకుంటాం కదా అంటే కాలర్ మనం ఎప్పుడు ఎక్కడైతే ఐరన్ చేస్తున్నామో ఆ క్లాత్ అనేది మనకి పైకి వస్తుందండి ఇక్కడ స్టిచ్ చేసినప్పుడు మాత్రం కేర్ఫుల్గా స్టిచ్ చేసుకోండి ఇక్కడైతే కంప్లీట్ చేసేసుకున్నాను నేను మీరు చూసినట్టయితే ఖర్చు మనకి పైకి కనిపిస్తుంది అండి డ్రెస్ పైకి వచ్చినట్టు కనిపిస్తుంది ఇప్పుడు ఆ ఖర్చుని లోపలికి పెట్టేసి ఈ పైన కాలర్ని పైకి వచ్చేటట్టు స్టిచ్ చేసుకోవాలి ఐరన్ చేసింది మనకి పైకి వస్తుందండి అప్పుడు మీకు చాలా నీట్గా కనిపిస్తుంది అన్నమాట చూసారా ఇక్కడ నుడతలు అవి ఉండవు సాఫ్ట్గా ఉంటుంది ఐరన్ చేశాం కాబట్టి దానిపైన ఒక స్టిచ్ వేసుకుంటూ వచ్చేయాలండి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మీకు చాలా ఈజీ కాలర్ స్టిచ్ చేసుకోవడం ఇలాగే చాలా రకాలు ఉంటాయి మనకి కాలర్లో ఇది రౌండ్ నెక్ ఉంది ఇంకా ఫ్రంట్ స్లిట్ అలా పెట్టుకోవచ్చండి ఇంకా చాలా రకాలు ఉంటాయి మనకి పెద్ద పెద్ద కాలర్స్ కూడా స్టిచ్ చేసుకోవచ్చు సో కాలర్ అయితే రెడీ అయిపోయింది చూసారు కదా ఫ్రంట్ అయితే ఇలా వస్తుందండి బ్యాక్ సైడ్ అయితే ఇలా వచ్చింది ఇక్కడ ఓపెన్ పెట్టుకున్నాం కదా ఇక్కడ ఒక 2 బటన్స్ పెట్టుకోవడానికి స్టిచ్ చేసుకోవాలి తాడుల్లా పెట్టుకుని స్టిచ్ చేసుకుంటే సరిపోతుందండి సో నేను వేసుకుని కూడా చూపిస్తున్నాను ఎలా ఉందో చెప్పండి చూసారు కదా నాకైతే చాలా బాగా నచ్చింది ఇదే ఫస్ట్ టైం నేను వేసుకోవడం ఇలా స్టిచ్ చేయడం కూడా ఫస్ట్ టైం స్టిచ్ చేశానండి నాకు ఎలా వస్తుందో అనుకున్నాను కానీ చాలా పర్ఫెక్ట్గా వచ్చింది
చూసారు కదా ఇలా వస్తుందన్నమాట ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మన ఛానల్ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను అంతవరకు నమస్తే